ఎస్సీల అభ్యున్నతికి की కృషి చేసిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు ఉద్ఘాటించారు 1996-97 లోనే ఎస్సీ వర్గీకరణ చేశామని గుర్తు చేశారు దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు జగన్ ను అధికారం నుంచి దించితేనే అన్ని వర్గాల ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు సామాజిక న్యాయం కోసరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 96-97 లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబీసీడీ వర్గీకరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అది కోర్టులో కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది ఎన్డీఏ ముందుకు వచ్చింది వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు చాలా సంతోషం 97 లో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు దీనికంటే ఆనందం ఒకటి లేదు మళ్ళీ మాదికలకు జిల్లా వారీగా కేటగరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మాల మాదిగ రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం జగన్ మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి నేను దళితుల కోసరం 27 స్కీములు తీసుకొచ్చాను 27 స్కీములు రద్దు చేశాడు దళితుల కోసరం సప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పదకం రద్దు చేశాడు దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది మీకు విదేశీ విద్య పెట్టాను ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు విద్వంసాన్ని చేస్తున్నాడు అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు దళితులు మాట్లాడడానికి వీల్లేదు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4.5 ఏళ్లలో 6,000 పైన దళితులపైన కేసులు పెట్టాడు 188 మంది దళితులు చంపేశారు వేధింపులకు గురి చేశారు ఒక్క సంఘటన కూడా స్పందించలేదు కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను 13వ తారీఖు వస్తుంది దళితులందరూ ఒకటిగండి మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి